ఈయన చంద్రబాబు ఈయనొకడు ఈయనకు పని పాట లేదు ఈయనకు ఈయనకు వయసు మీద పడింది ముద్ది తప్పింది చెప్పిన మాటలు గుర్తుండడం లేదు అన్ని రకాలుగా ఆయన ఈ రోజు సిక్ అయినాడు ఆయన రాజకీయంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా సిక్ అయినటువంటి వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలోనే ఉంటాడు ఈ రాష్ట్రానికి రాడు బురద తల్లుతాడు ఆయనకు విధి లేక బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన జగన్ దాన్ని కూడా దీన్ని కూడా కరోనాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా బాధితులు సంఖ్య తక్కువ చూపిస్తున్నాడు అని చాలా ఉన్నాయి ఈయన తక్కువ చూపి దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తక్కువ చూపించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఉపయోగం ఏంటి ఏమన్నా ఆయన ఏమైనా దాని ఏమైనా డబ్బులు పెట్టాల్సినది పెట్టగా ఒకవేళ వ్యాధిని పెంచినాడంటే అర్థం ఉంది ఏమి లేవు మనకు వసతులు లేవు ల్యాబులు లేవు ల్యాబులు నిన్న నాకు ఈ వ్యాధే మనకు తెలియదు భారతదేశంలో మనం ఈరోజు 140 స్థానంలో ఉన్నాం భారతదేశం ఈరోజు అగ్రగామి దేశాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి నూతన సంపత్తి కలిగినటువంటి వైద్య పరికరాలు ఉన్నటువంటి ఆసుపత్రులు ఉన్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి మనకు లేకపోయిన పాపం మోడీ గారిని కానీ మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు ల్యాబులు లేకపోయినా చేతనైనంత వరకు మనకు ఉన్నటువంటి వసతుల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని కరోనా పాజిటివ్ కేసులను తక్కువ చేసి చూపిస్తున్నాడు ఏంటయ్యా ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వేం నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే విధానం ఇది అందరూ కలిసి పోరాడాల్సిన టైం ఇది అందరం అవసరమైతే కూర్చొని సలహాలు ఇవ్వండి అది కాకుండా మీ ఇష్టం వచ్చిన బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉంది వాస్తవాన్ని చూస్తే ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఈ టైంలో కూడా పాపం మహానుభావుడు డబ్బులు లేకపోయినా రాష్ట్రం ఎన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు చెప్పిన మాట తప్పకూడదని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి మహనీయుడు ఆయన ఈరోజు అదే కాకుండా ర్యాపిడ్ల కిట్ల విషయంలో అవినీతి జరిగి ఉంటే అవినీతి జరిగిందంటే ఎస్ మీరు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు రెడీ రేపు అసెంబ్లీ వేదికగా ఉంది అదేవిధంగా శాసనమండలి వేదికగా ఉంది ఆ రోజు చర్చించుకున్నాం అసెంబ్లీ వేదిక ఉంది కదా మన అందరికీ ఇది అయిపోతేనే అయిపోయినా ఆ రోజు వాస్తవాలు ఏంటో ఆ రోజు చూసుకున్నాం అసెంబ్లీలో శాసనమండలిలో మాట్లాడాల్సిన విషయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా కానీ లేకపోతే అధికారుల ద్వారా చేస్తున్నటువంటి ఈ కరోనా కట్టడిపైన ఆయన చేస్తూ ఉన్నటువంటి విషయాలు ప్రజలందరూ కూడా మెప్పించే విధంగా అభినందించే విధంగా ఈరోజు కనపడుతున్న ఉద్దేశంతో ఈరోజు దాన్ని పక్కదారి మళ్లించి చర్చ పెట్టాలి ఏదో జరగాలి కదా ఇది ప్రజలలోకి పోకూడదు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క కరోనా కట్టడి ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశం దుర్మార్గంగా ఎప్పుడైనా అంతే అలవాటు ఏదైనా ఒక మంచి అసెంబ్లీలో కూడా బాగా గమనించండి ఏదైనా ఒక మంచి టాపిక్ పైన దిశ పైన పెడితే అల్లరి చేస్తారు ఎందుకంటే ప్రజలకు అర్థం కాకుండా చేయాలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రైతుల విషయంలో కావచ్చు ఈరోజు పేద ప్రజల విషయంలో కావచ్చు కరోనా కట్టడి విషయంలో కావచ్చు ఇన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మంచి పేరు వస్తూ ఉంటే చూడలేకనే ఇవన్నీ అని కూడా తెలియజేస్తూ ఇంత ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.